అడ్వైజర్గా సహచరునిగా రాజీలేని పోరాటం చేసినటువంటి మానీయులు స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది. అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు, అన్ని సందర్భాలలో ఉండేది. ఆయన ఎంత గొప్పవాడంటే చాలామంది జీవితంలో చాలా పనులు చేస్తారు, ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు. ఎందుకు పడతారో తెలియదు. కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికీ ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఆయన ఆ జన్మ తెలంగాణవాది, ఆ జన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్ అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఒక 14-15 ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో, ప్రయాణంలో కావచ్చు, ప్రస్థానంలో కావచ్చు, చర్చలలో కావచ్చు, ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను. అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో. ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే, హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు, అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర, మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, మర్కజీ స్కూల్ అని ఒకటి ఉండేది వరంగల్ టౌన్లో. ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థి, విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవర కాళేశ్వరరావు వగైరా వగైరా వ్యక్తులు వచ్చి తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవారు. దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది, కులిపోయింది, మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది, మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ, మీరు సంస్కరించబడాలి, మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే, వీళ్ళు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేసింది. విసిరేస్తే మొట్టమొదటి లాఠీ చార్జ్ అక్కడ జరిగింది వరంగల్లో ఆ విద్యార్థుల మీద. అంతకుముందు కూడా ఖమ్మంలో కొంత జరిగింది, కానీ ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మంలో జరిగింది. తెలంగాణ ఏర్పడకముందు హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు, తెలంగాణ తెలంగాణగానే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసాడు. ఎట్లా చూస్తే అట్లా, ఆయనకి ఎంత చేతనైతే అట్లా. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు స్వయంగా పిలిచి బెదిరిస్తే కూడా, నేను ఊస్ట్ చేస్తామంటే చేయండి సార్, మీ చేతిలో అధికారం ఉంది, నేను మాత్రం తెలంగాణ పంతా వీడే ప్రశ్నే లేదు అని చెప్పి నిలబడ్డ దీశాలి. అట్లా ఇంక అనేక సందర్భాలు, అనేక బెదిరింపులు, అనేక ఇది. ఒక తీయటి అనుభవం ఏంటంటే వారితోని, వారు ఎంత అన్కాంప్రమైజ్డ్, ఎంత రాజీలేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే, సరే జరిగింది, జరుగుతూ వచ్చింది, చరిత్ర అంతా జరిగింది, విలీనమైంది. విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర 7 విద్యార్థులను చంపేసినారు కాల్పులలో, అవన్నిటికి సాక్షి ఆయన. తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి. 69 ఉద్యమం వచ్చింది, చాలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డది, చాలామంది పెద్దలు పోరాటం చేసినారు, వాళ్ళని కూడా మనం సదా స్మరణీయులు. వాళ్ళు ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పంధా యొక్క లోపం వల్ల, వ్యూహలోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది. విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే. ఆయన రాస్తూనే ఉన్నాడు, సమీకరిస్తూనే ఉన్నాడు, ప్రతి సంవత్సరం బడ్జెట్లు అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు, తెలంగాణకు జరిగే అన్యాయాలని రికార్డు చేస్తూనే ఉన్నాడు.
ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు. కంప్యూటర్ వచ్చేదాకా, కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా నేను రికార్డు చేస్తూనే ఉన్నాను.